హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనే కోణంలో సంక్రాంతి అల్లుడిగా రంగంలోకి దిగారు బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అల్లుడు అదుర్ సినిమాతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ప్రయత్నం చేశారు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నబా నటేష్ అను హీరోయిన్స్ హీరోయిన్స్గా నటించారు ప్రకాష్ రాజ్ సోను సూద్ కీలక పాత్రలు పోషించారు కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది బెల్లంకొండ శ్రీనివాస్ శ్రీనుగా అను ఇమాన్యుల్ వసుంధరగా నటించారు శ్రీను వసుంధరాని ప్రేమిస్తాడు కానీ అప్పటికే సోను తో ప్రేమలో ఉంటుంది వసుంధర కట్ చేస్తే వసుంధర చెల్లెలైన కౌమది అనగా నభా నటేష్ శ్రీను ప్రేమలో పాడతారు ఈ కన్ఫ్యూజన్ లవ్ ట్రాక్ వల్ల ఇద్దరు హీరోయిన్ల తండ్రి అయిన నిజామాబాద్ జైపాల్ రెడ్డి అనగా ప్రకాష్ రాజ్ ఎలా ఇబ్బంది పడ్డాడు తర్వాత జరిగిన ఏంటి అనేదే అల్లుడు అదుర్స్ కథ ఈ కథకు ఎలాంటి ముగింపు ఇచ్చారు హీరో తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది కథనంలో ఎక్కడ కామెడీని మిస్ కాకుండా నడిపించారు డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ సినిమా చూస్తున్నంతసేపు డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ గత సినిమా అయినా కందిరిగా సినిమానే గుర్తుకొస్తూ ఉంటుంది ఈ సినిమాలో ఎలాగైతే కన్ఫ్యూజింగ్ హౌస్ కామెడీని హైలైట్ చేశారో ఇందులో కూడా అదే రిపీట్ చేశారు కాన్సెప్ట్లో కొత్తదనం లేకుండా డిఫరెంట్ వేరియేషన్స్తో సినిమాని ఆసక్తిగా రేకెత్తించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ అంతా కామెడీ సీన్స్ తోనే రన్ అవుతుంది సీను తన ప్రేమను గెలుచుకునే ప్రయత్నంలో భాగంగా నిజామాబాద్ జైపాల్ రెడ్డిని తికమక పెట్టేస్తూ ఉంటారు ఈ ప్రయత్నంలో ప్రకాష్ రాజ్ బెల్లంకొండ శ్రీనివాస్ పంచే కామెడీ ఆకట్టుకునేలా ఉంటుంది కౌముదితో ప్రేమాయణం ఇంతలో చనిపోయిందనుకున్న వసుంధర ఎంట్రీ కథలో కీలక మలుపు అక్కడి నుంచి కథనాన్ని నడిపించిన తీరు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది తన ఫస్ట్ లవ్ అయిన వసుంధర కోసం తనను కాదని వేరే వ్యక్తి గజాన్ని ప్రేమించిన ఆమె ప్రేమ కోసం సీను పడ్డ తాపత్రయం బోరు కొట్టించకుండా సినిమా ముందుకు తీసుకువెళ్తుంది విలన్గా భారీ రేంజ్లో ప్రకాష్ రాజ్ పాత్రను పరిచయం చేసినప్పటికీ కథనంలో ఆయన పాత్రను కామెడీతో మిక్స్ చేయడంతో ఆ రోల్ పవర్ తగ్గినట్లుగా అనిపిస్తుంది సోనూసూద్ నటన మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ దిగమక లవ్ స్టోరీలో కామెడియన్ రెడ్డి సత్య చమక్ చంద్ర రోల్స్ కామెడీ పార్ట్ని బాగా హైలైట్ చేశాయి ఇక వెన్నెల కిషోర్ మహేష్ ట్విట్టా గెటప్ శ్రీను మిర్చి హేమంత్ వారి వారి పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు సి సెంటర్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా హీరోయిన్ నబా నటేష్ తో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది మరో హీరోయిన్ అను ఇమాన్యుల్ మెయిన్ హీరోయిన్ కాకపోయినప్పటికీ కథలో కీలక మలుపు తిప్పే పాత్రను చేజిక్కించుకుంది ఇక దేవిశ్రీ బాణీలు సినిమాకు ప్లస్ అయ్యాయి ముఖ్యంగా నేపథ్య సంగీతం మామూలుగా ఉన్న సీన్ ని బాగా ఎలివేట్ చేశాయి సినిమాటోగ్రఫీ నిర్మాణ విలువలు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రతి సినిమా లాగే చాలా గా ఉంటాయి చివరిగా ఈ సంక్రాంతి అల్లు అనిపించుకున్నా పర్వాలేదు అనిపించాడు మన బెల్లంకొండ శ్రీనివాస్ చూసారుగా ఫ్రెండ్స్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి